నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దసరా వచ్చేసింది, సందడి తెచ్చేసింది. తెలంగాణలో పూల జాతర, ఏపీలో శరన్నవరాత్రుల శోభ, తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. 9 రోజులు, 9 విశిష్టతలు. అవేంటి? ఏ రోజు ఏం జరుగుతుంది? దసరా ధమాకా మొదలైంది. ఎక్కడ చూసినా పండుగ హడావిడే. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల శోభ కనిపిస్తోంది. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ధూమ్ధామ్గా మొదలయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ 9 రోజుల్లో ఏ రోజు ఏం చేస్తారు, విశిష్టతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దసరా వచ్చేసింది, సందడి తెచ్చేసింది. తెలంగాణలో పూల జాతర, ఏపీలో శరన్నవరాత్రుల శోభ, తిరుమలలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. 9 రోజులు, 9 విశిష్టతలేంటి? ఏ రోజు ఏం జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి మొదలైంది. దేవీ శరన్నవరాత్రుల శోభ కనిపిస్తోంది. తెలంగాణలో తీరొక్క పూల పండుగ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. దసరా సెలవులు రావడంతో జోష్ మరింత పెరిగింది. పట్టణం వాసులు పల్లెబాట పడుతున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి. అంతటా పండుగ హడావుడే. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు పండుగను ప్రారంభించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ గల్లీ గల్లీలు మారుమ్రోగాయి. తీరొక్క పూలతో బతుకమ్మల్ని పేర్చారు. దాని చుట్టూ చేరి పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఆడిపాడారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజుల్లో ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో రోజూ బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. రోజూ సాయంత్రమయ్యేసరికి గల్లీ గల్లీ తీరొక్క పూల సంబరంతో పులగించిపోతుంది. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెడతారు. సాయంకాలం అందరూ తమ తమ బతుకమ్మలతో ఒకచోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ మహిళలు ఆడిపాడతారు. ఆడాక వాటిని చెరువులో నిమజ్జనం చేశాక ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో వాయినమమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుంచి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండిలను ఇచ్చిపుచ్చుకుని తింటారు. దసరా తెలంగాణలో అతిపెద్ద పండుగ. బతుకమ్మతో మొదలై విజయదశమితో ముగుస్తాయి. బతుకమ్మ సంబరాలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. వేడుకల్లో ఒక్కరోజు మినహా 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంతటి ప్రాశస్త్యం బతుకమ్మ దసరాకు ఉంది. ఇక దసరా రోజు సందడే సందడి. ఊరు ఊరంతా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. జమ్మిని ఇంటికి తీసుకొచ్చి పెద్దలకు స్నేహితులకు ఇస్తారు. దేవుడి దగ్గర కూడా పెడతారు. జమ్మి ఇచ్చుకుంటూ అలహిబలహి చేసుకుంటారు. ఈ బతుకమ్మ ప్రకృతితో మమేకమైన పండుగ. రంగురంగుల పూలతో పల్లె నుంచి పట్లం దాకా శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే పూల జాతర ఇది. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చేమంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం సంప్రదాయం. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల దగ్గర మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి బతుకమ్మ. ఒకరోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో
తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులలో ఆరుబయట పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. ఈ టైంలో రకరకాల పూలు ఒక పెద్ద ఆకర్షణగా ఉంటాయి. ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్కజాములాయ చందమామ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ అంటూ పాటలు మహిళల నోటి నుంచి జాలువారతాయి. ఇంత చక్కని, అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే. 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ 9 రోజుల సంబురం. కానీ 6 రోజు ఆడరు. 6 రోజుని అర్రెం అంటారు. 9 రోజులు బతుకమ్మ ఆడితే ఇంటి పనులు కుంటుపడతాయని 6 రోజున విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. 6 రోజుని అలిగినా అని కూడా అంటారు. సద్దుల బతుకమ్మ దసరాకు 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు, పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రత్యేకంగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. చీకటి పడుతుంది అనగా ఈ బతుకమ్మల్ని తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు కానీ తటాకం వైపు కానీ ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవంగా ఉంటుంది. ఇది కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు హోరెత్తుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఈ 9 రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధులలో మారుమ్రోగుతాయి. శరన్నవరాత్రి పర్వదినాల వేళ ఇంద్రకీలాద్రి శిఖరాన వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. దసరా విశిష్టత ఏంటి? నవరాత్రుల ప్రత్యేకతలేంటి? తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల సందడి మొదలైంది. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపజేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. దసరా అంటే 10 జన్మల పాపాలను, 10 రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ 10 రోజుల పండుగని నవరాత్ర వ్రతం అని, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. 9 సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించడమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. 9 రోజుల దీక్ష వలన 10వ రోజు విజయం లభిస్తుంది. అంటే 9 రోజుల దీక్షకు ఫలం దొరుకుతుంది. దీంతో 10వ రోజును
విజయదశమి పేరిట పండుగ జరుపుతారు. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి. త్రిపుర రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమ, శివదూతి, స్వాహ, స్వధ, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి, ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలు అందుకుంటోంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవ అనుగ్రహంతో, మంత్రశక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధపాడ్యము నుంచి దశమి వరకు 10 రోజులు ఈ జగన్మాతను బలాత్రిపుర సుందరిగా, గాయత్రీమాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మీదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా, శ్రీ రాజరాజేశ్వరీదేవిగా, సప్తమి రోజున శ్రీ మహాసరస్వతీదేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమి రోజు జయావిజయ సహిత అపరాజితాదేవిగా, రాజరాజేశ్వరీదేవిగా కొలుస్తారు. శరన్నవరాత్రులు ఆశ్వీజశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమై ఆశ్వీజశుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారమెత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. చెడుపై సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటాం. అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ప్రజలు అత్యంత భక్తినిష్టలతో దుర్గామాతను పూజిస్తారు. రోజుకో అలంకరణతో, అమ్మవారికిష్టమైన పుష్పాలతో పూజిస్తారు, నైవేద్యాలు పెడతారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవాటి నుంచి 10 రోజుల పాటు కనకదుర్గాదేవి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ మహోత్సవాలకు సుమారు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు సహా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈసారి లేజర్ షో, కృష్ణమ్మ హారతుల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమ్మవారు 10 అవతారాల్లో భక్తులకు కనువిందు చేరున్నారు. కనకదుర్గమ్మ తల్లి నిజంగా చల్లని తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మి, సరస్వతి, పార్వతులకే మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లిని ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి, ప్రతిష్టలు, ఇలా ఒకటేమిటి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దుర్గమ్మ. ముఖ్యంగా ఆశ్వయుజమాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చునని శాస్త్రవచనం. ఈ పండుగకు 1 రోజు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు. బొమ్మరకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉంటుంది. ఈరోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ. పూర్వం దేవదానవులు పాలసముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొంటారు. శ్రవణా నక్షత్రంలో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ సంకేతముంది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్ణము, తారాబలం, గ్రహబలం, ముహూర్తం విచారించకుండా విజయదశమి రోజు చేపట్టిన పని విజయం తథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు వేళైంది. సాలగట్ల బ్రహ్మోత్సవాలకు ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరుగుతోంది. 9 రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దేవలోకం నుంచి దేవుళ్ళు భూమి మీదకు వచ్చారా అన్న విధంగా ఉత్సవాలుంటాయి. 9 రోజుల పాటు 9 రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి తిరుమల సిద్ధమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇవాళ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి తరఫున ఆయన సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు
ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణలో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. నాలుగున బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6:00 ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం ఉంటుంది. అనంతరం రాత్రి 9:00 నుంచి 11:00 వరకు పెదశేష వాహనంలో స్వామివారు ఊరేగుతారు. రెండవ రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు చినశేష వాహనంలో స్వామివారు ఊరేగుతారు. మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7:00 నుంచి 9:00 వరకు హంసవాహనంపై శ్రీవారు విహరిస్తారు. 3వ రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు సింహవాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. సింహం బలానికి వేగానికి ప్రతీక అని చెబుతూనే మనుషులు తమలో జంతు ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని చెప్పడమే ఈ వాహనం ఉద్దేశం. అదే రోజు మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7:00 నుంచి 9:00 వరకు ముత్యపు పందిరి వాహనంపై కలియుగనాథుడు విహరిస్తాడు. ముక్తి సాధనకు స్వచ్ఛమైన మనసు కావాలన్నది ఈ వాహన సేవ ఆంతర్యం. 7న బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలిస్తుంది. కాని శ్రీవారు తన భక్తులకు అడగకుండానే వరాలు ప్రసాదిస్తాడు. అదే రోజు సాయంత్రం 7:00 నుంచి 9:00 వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు. అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది ఈ వాహన సేవ దర్శనం. 8న బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు మోహిని అవతారంలో శ్రీవారు భక్తులను అలరిస్తారు. శివుడిని సైతం సమ్మోహనపరిచి క్షీరసాగర మధనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచేలా చేసిన అవతారం ఇది. మంచి పనులు చేస్తే చాలు, మీకు మంచే జరుగుతుందని చెప్పడమే ఈ అవతారం ఉద్దేశం. అదే రోజు రాత్రి 7:00 నుంచి 12:00 వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సేవను చూడడానికి ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు. తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు శ్రీవారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని చాటి చెప్పే సేవ ఇది. 9న 6 రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అన్నీ తానేనని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. అదే రోజు సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు స్వర్ణరథోత్సవం ఉంటుంది. రాత్రి 7:00 నుంచి 9:00 వరకు గజవాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు. గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడినట్లే శరణు కోరిన వారిని కాపాడుతారని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. 10న 7వ రోజు ఉదయం 8:00 నుంచి 10:00 వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపం అని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 7:00 నుంచి 9:00 వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని చల్లదనం రెండూ తన అంశలే అని చెప్పడమే ఈ వాహన సేవ ఉద్దేశం. 11న 8వ రోజు ఉదయం 6:00 రథోత్సవం ఉంటుంది. గుర్రాల్లాంటి ఇంద్రియాలను తాడుతో కట్టి రథంలాంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలని రథోత్సవం ద్వారా తెలియజేస్తారు స్వామివారు. ఈ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదంటారు. అదే రోజు సాయంత్రం 7:00 నుంచి 9:00 వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. 12న 9వ రోజు తెల్లవారుజామున 3:00 నుంచి 6:00 వరకు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 6:00 నుంచి 9:00 వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయి. చక్రతాళ్వారు స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుమలలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. దేవలోకం నుంచి దేవుళ్ళు భూమి మీదకు వచ్చారా అన్న విధంగా ఉత్సవాలుంటాయి. బ్రహ్మోత్సవాలకొచ్చే భక్తుల కోసం 132,000 టికెట్లను ఆన్లైన్లో ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వదర్శనానికి
రోజుకు 24,000 టోకెన్లు ఇవ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం సుమారు 80,000. గరుడ సేవ రోజు 100,000 మంది దర్శనం చేసుకునే వీలు కల్పించారు. బ్రహ్మాండ నాయకుడు స్వయంగా వైకుంఠం నుంచి దిగివచ్చే రోజులు కావడంతో ఆశ్వయుజ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అంత ప్రాధాన్యత ఉంది. వెంకటేశ్వర స్వామికి నిత్యం ఏదో ఒక సేవ ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. 1000 క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. అప్పట్లో స్వామివారికి ఏటా 10 బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఇప్పటిలా 9 రోజులు కాదు, ఏకంగా 14 రోజులు. అయితే ఇప్పటిలా శ్రీవారు మాడవీధుల్లో వాహనాలపై ఊరేగేవారు కాదు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం పక్కన తిరుమలరాయలు నిర్మించిన ఊంజల్ మండపంలో వాహనాలపై ఆసీనులయ్యాక అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం విశేషంగా 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. స్వయంగా బ్రహ్మదేవుడే మహావిష్ణువుకు ఈ ఉత్సవాలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తొలిసారిగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు జరిపించడంతో ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చినట్లుగా భవిష్యోత్తర పురాణం చెప్పింది. మరొక వృత్తాంతం ప్రకారం నవబ్రహ్మలు 9 రోజులు ఈ ఉత్సవాలను జరిపించడంతో దీన్ని బ్రహ్మోత్సవాలు అంటారు.